శ్రీ కనక దుర్గ జ్యోతిష్యాలయం అమీర్పేట వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన పి నారాయణ రాజు సెల్ 9555334288 జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే రండి, ముఖం చూసి మీ భవిష్యత్తు సంపూర్ణంగా చెప్పగలం. వ్యాపార అభివృద్ధి, వివాహం, ప్రేమ సమస్యలు, సంతానం లేనివారు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, జ్ఞాపక శక్తి, పిల్లల చదువు, ఉద్యోగ అభివృద్ధి, ట్రాన్స్ఫర్, విదేశీ ప్రయాణం, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా ముఖం చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును. మరియు నరదిష్టి, వాస్తుదోషం, నాగదోషం, గ్రహదోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును. పి నారాయణ రాజు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మా అడ్రస్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రక్కసందు, ఎస్బీఐ బ్యాంక్ ప్రక్కన, అమీర్పేట, హైదరాబాద్. ఐ పోలవరం మండలంలో పలు గ్రామాల్లో సాగునీరు అందక సుమారు 600 ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందంటూ, సక్రమంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలంటూ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు స్థానిక రైతులతో కలిసి ఆందోళన చేశారు. ఐ పోలవరం మండలంలో ఇంతవరకు అతివృష్టిని చూశామని, అనావృష్టిని ఇంతవరకు చూడలేదని, ప్రస్తుతం అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట కాలువలు ఆధునీకరించకపోవడం వల్ల శివారు వరి పొలాలకు సాగునీరు అందక ఈ పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలువలను ఆధునీకరించి వరి పంటకు సక్రమంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కౌలు రైతులకు కౌలు రైతు కార్డులు అందచేయని, రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న వరి విత్తనాలు ఇక్కడి వాతావరణానికి సరిపోతాయో లేదో పూర్తిగా నిర్ధారించిన తర్వాత రైతులకు అందజేయాలంటూ పలు డిమాండ్లను ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు. అనంతరం మండల తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. బాలు, ఆంధ్రప్రదేశ్ రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కో-కన్వీనర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండల కేంద్రంలో తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద ఈరోజు కౌలు రైతులు ఇక్కడ వ్యవసాయక సమస్యలు, రైతాంగం పడుతున్న సమస్యలపైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అయింది. ప్రధానంగా ఇక్కడ గత ఏడాది అలాగే 2021లో కూడా కౌలు రైతులు ఇక్కడ క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ప్రకటించినప్పటికి కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎవరో కూడా ఏం జరిగిందని కనీసం అంటిచూపు మాత్రమే నేను పరిశీలన చేయకుండా వీళ్ళని, రైతుల్ని అలాగే విడిచిపెట్టేశారు. ఇప్పటికైనా రైతులు ఎందుకు నిరసనలు చేస్తున్నారో ప్రభుత్వం దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని, ముఖ్యంగా గతంలో ఎప్పుడూ కూడా ఈ ప్రాంతంలో అతివృష్టి వల్ల పంటలు నష్టపోయామనేది వినేవారు, కానీ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే భిన్నంగా అనావృష్టి, వర్షాలు లేకపోవడం, పంటకాలం వల్ల పంటలకు నీళ్లు లేకపోవడం వలన సుమారు ఇక్కడ 600 నుంచి 700 ఎకరాల వరి ఎండిపోవడం అనేది చాలా బాధాకరంగా భావిస్తూ ఈరోజు దానికి ఎంఆర్ఓ గారికి మా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా 6 ప్రధానమైన డిమాండ్లు పెట్టామండి. పంటకాలంలో పూడికలు తీయించి డ్రైన్లు బాగు చేసి పంటకాలంలో ఎప్పుడు కూడా వ్యవసాయానికి 24 గంటలు నీళ్ళు అందే విధంగా సాయం చేయాలని, అలాగే ఎవరైతే కౌలుదారులు సాగు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు ఈ క్రాప్ నమోదు కూడా వాళ్ళ పేరిట చేయాలని. 3, డ్రైన్లు ఏవైతే ఉన్నాయో అవి రైతులు వాళ్ళు సొంతగా వాళ్ళ ఇంట్లో ఉపయోగించుకునేవి కాదు కదా. ప్రపంచంలో ఉన్న జనాభాకి తిండి పెట్టడానికి వాళ్ళు కష్టపడి పండిస్తున్న బియ్యం మనందరికీ ఉపయోగపడేవి కాబట్టి ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ రైతులకు న్యాయం చేస్తే మనందరం బాగుంటామని భావించి ఆ డ్రైన్లు బాగు చేసే విధంగా మనందరం ప్రయత్నాలు జరగాలి. 4, ఏంటంటే దేవాదాయ భూమి సాగు చేస్తున్న ఇక్కడ రైతులకు ఎవరికైతే ఉన్నారో దేవాదాయ శాఖ వారు ఇచ్చిన రసీదుల ఆధారంగా కౌలుదారి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల వాళ్ళు ఇచ్చే విత్తనాలు ఇక్కడ సాయిల్ టెస్టింగ్ చేయించి ఆ సాయిల్కి ఉపయోగపడుతున్నాయా లేదా పరిశీలన చేసి నష్టాలు జరగకుండా కావాల్సిన విత్తనాలు రైతులకి ఎప్పటికప్పుడు అందించాలని. ఇంకా మరీ ముఖ్యమైనది ఏంటంటే ఎరువులు ఎప్పటికప్పుడు అందుబాటులో రైతులకి, అది పట్టాదారు పాస్బుక్ ఉందా, కౌలుదారి కార్డు ఉందా అని లెక్క లేకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే క్షేత్రంలో సాగు చేస్తున్నారో వాళ్ళని వాళ్ళు స్వతహాగా గుర్తించి ఆ ఎరువులు అనేవి ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంచాలనేది. మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పుడు కరెంటు కోతలు అనేది జరుగుతున్నాయి, కరెంటు కోతలు కూడా నివారించి రైతులకి, వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అందుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి మేము ఈ వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాం.